Hi friends, this is Panasam and welcome to my channel. So friends, ippudu daaka mana channel meeru chaala rakala video chustunnaru kaani intlo idi inko rakamga undabothundi. Nenu em cheyabothunnanu ante mana YouTube lo vachina dabbulu mottham nenu spend cheyabothunnanu. Adi elagante mana channel lo chesina Shruti ammu unnaru kada. So vaalato paatu mana choreographer Salaji evaraithe help chestaro vaaliki nenu gift ivvabothunnanu. Aa gift lo kuda veelaku teliyakunda ivvabothunnanu. Andukosam so sign nenu shop ki velli akkada konni dress tisukoni tarvata daily kali konni potato tisukoni vaati nenu Shruti అమ్ములకి ఇచ్చి సో వాటిని మిగిలిన వాటిని పంచబోతున్నాను అని చెప్పేసి నేను స్వయంగా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక గేమ్ అయితే ఆడించబోతున్నాను అని చెప్పేసి నేను ముందుగానే ప్లాన్ చేసి పెట్టాను ఈ గేమ్ ఆడుతున్న విషయం వాళ్ళకి తెలియదు సో వాళ్ళు ఏంటంటే ఎక్సైట్మెంట్గా ఉన్నారు సో నేనే కాల్ చేసి మనకు ఛానల్ ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది సో మీరు ఖచ్చితంగా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాం సో ఆ గిఫ్ట్లో కూడా తక్కువ కాస్ట్ కాదు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయని చెప్పేసరికి వాళ్ళ కలర్లో మనం సంతోషం చూడలేకపోయాం సో అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే మనకు థ్రిల్ ఉండాలంటే మనం డైరెక్ట్గా వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వకూడదు సో అందుకోసమే నేను ఈ గేమ్ అనేది ప్లాన్ చేస్తాను అది కూడా నేను ప్లాన్ చేసినట్టు వాళ్ళకి అసలుకే తెలియదు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం జరగబోతుందో అని షాకింగ్గా ఉన్నారు అందుకే నేను ఈ గేమ్ కండక్ట్ చేయబోతున్నాను ఈ గేమ్ నేను కండక్ట్ చేసే విషయం మా ఫ్రెండ్కి మాత్రమే చెప్పి అతనితో కాల్ చేయించి వాళ్ళతో మాట్లాడిపిస్తాను అది ఏంటంటే సో మీరు గేమ్లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ గిఫ్ట్లని చెప్పిస్తాం కానీ ఫైనల్గా ఏం చేస్తామంటే మనం ఆ గిఫ్ట్లో అన్ని ఎవరికి వాళ్ళకి పనిచేస్తాం కానీ డైరెక్ట్గా స్థితిలో ఉండదు అందుకోసం అని చెప్పేసి ఒక గేమ్ అయితే కనెక్ట్ చేసి ఎవరు విన్ అవుతారు సో ఎవరు ఎట్లాంటి వాళ్ళనేది మనం ఈ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే కొన్ని పూసలు అయితే తీసుకొని వాటి నేలపైన వేసి ఎవరైతే ఎక్కువ కరెక్ట్ చేస్తారో ఎవరు ఎక్కువ టైంలో తీసుకొస్తారో వాళ్ళు ఫస్ట్ విన్నారు సో ఈ గేమ్లో మనకు అమ్ములు ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్ల అవన్నీ తొందరగా కరెక్ట్ తీసుకొచ్చింది అలాగే తక్కువ టైంలో మనకు ఫాస్ట్గా కరెక్ట్ తీసుకొచ్చి తీసుకొచ్చింది సో వాళ్ళు చాలాసార్లు నన్ను చాక్లెట్ ఇవ్వమని అడిగారు సో నేను ఎప్పుడు కూడా వినియలేదు వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాం అంటే ఎవరైతే ఫస్ట్ విన్నర్ అవుతారో వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వబోతున్నాం సో నెక్స్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాం ఆ బ్రేస్లెట్స్ ఎలా ఉంటాయంటే మనం వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వకుండా సో విలేజ్ కాబట్టి మనకు దాచిపెట్టడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు అందుకే నేను కరెక్ట్గా పొలం అనే సెలెక్ట్ చేసుకున్నాను సో అక్కడ ఆ పొలం ఏరియాలో నేను వాటిని భూమి లోపల దాచిపెట్టబోతున్నాను సో ఈ ఏరియా మొత్తం దాచిపెట్టాను మీకు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వెతికి తీసుకొచ్చి ఎవరైతే ఫస్ట్ మనకి ఇస్తారో సో వాళ్ళే ఫస్ట్ విన్నారు అలాగే ఎవరైతే వినేస్తారో వాళ్ళకి అప్డేసెట్ ఇవ్వబోతుందని చెప్తే వాళ్ళందరూ చాలా వెతికారు అయినా కూడా వాళ్ళకి దొరకలేదు మనకు టైమింగ్ అయిపోతుంది అలాగే లైట్ కూడా పోతుంది సో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు అయినా కూడా వాళ్ళకి దొరకలేదు నేను అప్పుడు ఏం చేశాను వచ్చిన ఒకరికి ఇచ్చాను అది ఈ ఏరియాలో మాత్రమే ఉంది వెళ్ళి తీసుకొచ్చుకుంటే సో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళే ఫస్ట్ విన్నారని చెప్పాను మళ్ళీ ఈ గేమ్లో కూడా అమ్ములే వినేది సో అమ్ములు వినేసరికి శృతికి ఎలా ఉంటుందంటే కొంచెం బాధ అనిపించింది అందుకోసం అని చెప్పేసి శృతి కోసం మళ్ళీ మనం మళ్ళీ గేమ్ కనెక్ట్ చేస్తాం సో ఇందులో ఎలా జరిగిందంటే మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో కూడా అమ్ములే వినేది సో మళ్ళీ అప్పటికి శృతి కళ్ళల్లో నీళ్ళైతే చూసాం సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ ఏంటంటే వాళ్ళకు మైండ్ టెస్ట్ చేయబోతున్నాం అది ఎలాగంటే సో వాళ్ళ కళ్ళకు అంతా కట్టి మనం ఇంటి దగ్గర ఉండే ఆకులు ఇంకా చుట్టుపక్కల ఉండే మన చెట్లు ఉంటాయి కదా సో వాటిని తెంపి వాటి స్మెల్ అనేది ఫస్ట్ ఎవరైతే చూసి ఎవరైతే ఫస్ట్ చెప్తారో సో వాళ్ళే ఫస్ట్ విన్నర్గా మనం దీంట్లో అనౌన్స్ చేయబోతున్నాం సో దీంట్లో ఫస్ట్గా ఎక్కువగా అన్నింటినీ స్మెల్ చూసి ఫాస్ట్గా చెప్పింది అయితే శృతి సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్మెల్ కాకుండా అదే కలర్ అంతా కాబట్టి టేస్ట్ ఇది తిని అది ఏంటో చెప్పాలి సో దీంట్లో మనం ఆకులు దాంట్లో చాక్లెట్స్ తర్వాత అన్ని రకాలు అయితే పెట్టబోతున్నాం సో దాంట్లో మళ్ళీ రెండు రౌండ్లు విన్ అయింది అమ్ములుయే సో మనం ఈ గేమ్ అసలు నిజానికైతే గేమ్ అనేది ఒక్కొక్కటే కానీ వాళ్ళు బాధపడుతున్నారనే ఉద్దేశంతో మనం దాన్ని రెండు రెండుగా కండక్ట్ చేసాం కానీ ఎక్కువ శాతం విన్ అయింది అయితే అమ్ములు వేరు సో దీని తర్వాత మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ మనం ధరలు కట్టి వాళ్ళ హైట్ దగ్గర కట్టి ఉంచబోతున్నాం ఎవరైతే తక్కువ టైం అంటే 5 మినిట్స్ టైం తింటారో సో వాళ్ళు ఫస్ట్ విన్నారు దీంట్లో విన్ అయింది ఎవరంటే శృతి సో దీని తర్వాత నెక్స్ట్ ఒక సాకెట్ అయితే దాచిపెడతాం భూమి లోపల దాన్ని ఎవరైతే తీసుకొచ్చి ఫస్ట్ మనకి ఇస్తారో సో వాళ్ళు విన్నర్ అనౌన్స్ చేసి వాళ్ళకి మొత్తం విప్పిపోతున్నాం ఈ విషయం అసలు మనం ఈ గేమ్ కనెక్ట్ చేసిన విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు సో మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి సో మీరు గేమ్లో విన్ అయితే ఖచ్చితంగా మీకు మంచి మంచి గిఫ్ట్ ఇస్తాం అని చెప్పేసేసరికి వాళ్ళు కూడా మంచిగా చాలా హుషారుగా గేమ్ ఆడారు కానీ ఇప్పటివరకు గేమ్లో మనకు చాలాసార్లు బయటపడ్డాయి మనం కండక్ట్ చేసిన గేమ్స్ అన్నీ ఒకటి వాళ్ళు మెంటల్లీ ఎలా బిహేవ్ చేస్తారు అలాగే వాళ్ళ బిహేవియర్ అని కూడా ఈ గేమ్లో బయటపడ్డాయి సో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటారో ఎవరు వీక్గా ఉంటారో ఈ గేమ్లో మనకు బయటపడ్డది సో ఎక్కువ శాతం అన్ని రకాలుగా చూస్తున్నట్టయితే మన కామ్లో అయితే గేమ్లో స్ట్రాంగ్ అలాగే యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది సో ఫైనల్ విన్నర్గా అమ్ములు అనౌన్స్ చేసాం సో గిఫ్ట్లన్నీ కూడా వీళ్ళకి ఇస్తాం అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే అమ్ములు విన్ అయితే ఈ అమ్ములు నీకు రెండు గిఫ్ట్ ఇస్తాం ఈ రెండు గిఫ్ట్లలో ఖచ్చితంగా నువ్వు రెండు ఉంచుకుంటావా లేకుంటే శృతికి ఇస్తావా అంటే ఫస్ట్ సారి నేను ఇవ్వనని చెప్తాను రెండిట్లలో మొత్తం నువ్వే ఉంచుకుంటావా ఆమె కూడా ఇస్తావు ఏమైనా మొత్తం నువ్వే ఉంచుకుంటావా సెకండ్ టైం అమ్ములు అదే శృతిని అడిగితే
నేను కనుక ఈ గేమ్లో విన్ అయితే నా ఫ్రెండ్కి పిలిచినట్లయితే ఒకటి శృతికి ఒకటికి అమ్ములకి ఇట్లా డివైడ్ చేసుకుంటాం అని చెప్పింది. ఇప్పుడు రెండు ఇస్తానే నీకు, రెండు ఇచ్చిందంటే అమ్ములు ఇప్పుడు నువ్వు గెలిచిన అమ్ములు ఓడిపోయింది అనుకో, ఆ రెండు నువ్వే ఉంచుకుంటావా అమ్ములు కూడా ఇస్తావా? ఇస్తావా అమ్ములకి? ఇస్తావా? ఖచ్చితంగా నిజం చెప్పు. సో దీంతో వాళ్ళ ఎలాగైతే బిహేవ్ చేస్తారో వాళ్ళ క్యారెక్టర్ అనేది బయటపడింది. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే అమ్ములు వినండి, అమ్ములు వినైన తర్వాత అమ్ములకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత శృతికి ఒకటి ఇచ్చింది. అమ్ములు శృతి ఇద్దరిట్లలా ఇది విన్ అయింది అమ్ములే. సో ఇప్పటి వరకు మనం ఆడిన ప్రతి ఒక్క రౌండ్లో విన్ అయింది అమ్ములునే. సో అమ్ములకు నేను ఈ రెండు మన తరఫున గిఫ్ట్ అయితే ఇస్తానా. సో మరి శృతికి ఇస్తావు ఖచ్చితంగా ఈ రెండిట్ల, ఈ రెండు నీకే ఒకటి ఇస్తావు ఖచ్చితంగా. శృతి నీకు ఓకేనా? సరే తీసుకో, ఇస్తాను ఒకటి శృతికి. శృతిగా తీసుకో, హ్యాపీయా? నిజానికి అయితే అవి ఎవరికి వాళ్ళకైనా తీసుకొచ్చానని ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో ముఖ్యంగా దీంట్లో మనం చేసింది ఏంటంటే ఇండైరెక్ట్గా హెల్ప్ అయితే చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వస్తే ఆ డబ్బులని సో పిల్లలకి ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఏం చేస్తానంటే నేను ఏరియాలో ఒక విలేజ్ చూసుకొని ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉంటారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఆడినాం. సో వాళ్ళ కళ్ళలో సంతోషం చూసేసరికి మాకు చాలా బాగా అనిపించింది. సో నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. వాళ్ళ పేరు చెప్పాలా? నేను నిజానికి తీసుకున్నాయి, నేనే ఇవన్నీ తీసుకున్నాయి. నేను నిజం చెప్పాలంటే అసలు కావాలని మిమ్మల్ని ప్లాన్ చేద్దామని చెప్పి అసలు ఈ వీడియో చెప్పి ఉండాలని చెప్పేసి మా ఫ్రెండ్ గారికి ముందే మాట్లాడుతున్నాను. సో వీడియో మొత్తం నేను నాలుగు రకాలుగా అప్లోడ్ అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సేమ్ మేము నాలుగు రౌండ్ ఆడాం కాబట్టి నాలుగు రౌండ్ని నాలుగు రకాలుగా అప్లోడ్ చేయబోతున్నాను. దాంతోపాటు ఫుల్ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఖచ్చితంగా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు కూడా ఇలా మన ఛానల్లో కనిపించాలి, మన ఛానల్లో ఉండాలి అనుకుంటున్నారా? సో ఏం లేదు ఫ్రెండ్స్, అవి ముందు ముందు మీకు కూడా మంచి మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కంపల్సరీ మన వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో మన కింద కామెంట్ చేయండి. మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నారో కామెంట్ చేయండి. సో అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రణేశం, యూట్యూబ్ని ఫాలో అవ్వండి, అలాగే నా ఫేస్బుక్ ప్రణేశం ఉంటే దాన్ని కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్ అంతా ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.